తెలుగుదేశం పార్టీ అనే క్రమశిక్షణ పెట్టింది పేరు. బాబు గారు అన్న క్రమశిక్షణ పార్టీ నడిపిస్తున్నారు. కానీ నీలాంటి నీచమైనటువంటి మహిళలు నీతి బాల మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా స్పందించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి స్పందిస్తున్నాము. అదేంటంటే మొన్నటికి మొన్న నారాయణ మీ వైసీపీ అధికార నాయకుడు మా సోదరి కావాలి గ్రీష్మని ఒక డిబేట్ లో మానభంగం నీకేమైనా చేశారని మాట్లాడిన రోజు నీ నోరేం పడిపోయిందా? నీకు అసలు నిజంగా ఒక మహిళ అనేది సిగ్గు శ్రమ అనేది ఉంటే తాటి మహిళలు పట్టుకొని మీ నాయకుడు ఇంకొక నాయకుడు కాదు, నిజంగా మహిళ నాయకురాలు ఈ రోడ్డు మీద రావాల్సింది. అలాంటిది పోయి ఒకటి రెండు రేపులకే రాతాలు చేస్తారంటే నీకు ఆ పాడపిల్ల ఉంది, నీకు ఆ పాడదానివి మానభంగం నీకు జరిగితే తెలుస్తుంది. ఆ బాధ ఏంటనేది మానానికి ఆత్మాభిమానానికి విలువలేనటువంటి నీతి విలువలు లేనటువంటి నీలాంటి వ్యక్తికి నిజంగా ఆ పదవి ఇచ్చిన ఆ వ్యక్తిని చెప్పుకోవాలి. ఒక ఈ రాష్ట్రంలో తెలుగు మహిళ అయినందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఒక మానవం ఒక ఆత్మాభిమానం లేనటువంటి వ్యక్తి కాబట్టే ఒకటి రెండు రోజులు ప్రార్థనలు అంటున్నావు. ఆడపిల్లగా నిజానికి తెలుగు జాతి ఆడబిడ్డ ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది, నిజానికి లేకపోయినా కూడా. కానీ నీకు అలాంటివి ఏమీ లేవు, కేవలం మంత్రి పదవి రాజకీయం. ఇంకా చెప్పాలంటే డబ్బు నీకు ధనదాహం కాబట్టి జబర్దస్తులో నీతి మాలన చిందులేస్తూ ఉంటావు. అదే నీతి మాలన మీద బయట ప్రజలు బయట మహిళలు ఉంటారని అనుకోవద్దు. నీలాంటి నీచమైన బుద్ధి ఈ రాష్ట్రంలోని మహిళలకు లేదు. నిజంగా ఇలాంటి సిగ్గుమాలిన మాటలు ఇంకొకసారి కనుక మాట్లాడితే తెలుగు మహిళలంతా కూడా తరిమి తరిమి పడతాం, చిప్పుడు తీసుకొని చెప్పాను చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర నాయకు అచ్చెన్నాయుడు గారి గురించి దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మా నాయకుడు జోలికి వస్తే తోలిస్తాం, మా నాయకుడి పేరు ఎత్తితే ఊరుకోని, మీ నాయకుడు తోపైతే వెళ్ళి అక్కడ కూర్చొని భజన చేసుకో, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికి ఇవ్వలేదు, రాష్ట్రాన్ని పరిపాలించమని ఇచ్చారు అధికారం. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీ రౌడీజం చూపించడానికి ఈ రాష్ట్రంలో మీకు ప్రజల అధికారం లేదా గుర్తుంచుకోండి. మీ నాయకుడిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సక్రమమైన పరిపాలన చేయనటువంటి నాయకుడిని అచ్చెన్నాయుడు గారే కాదు ఎవరైనా సరే విమర్శిస్తాం, అది మా హక్కు. ఇంకా మీరన్నారు దొర్లించి దొర్లించి పడతామని, దువాడ శ్రీనివాస్ నేను చెప్తున్నాను నిన్ను రోడ్డు మీద పిచ్చకొక్కలు కొట్టాడు పడతాను మాట్లాడిన మాట బయటకు వస్తాయి, ఇది గుర్తుంచుకో. అచ్చెన్నాయుడు గారు జోలికి కాదు కదా, తెలుగు మహిళ జోలికి వచ్చి చూడు ఒకసారి నీకు తెలుస్తుంది. పిచ్చి కుక్కలు తరిమే తరిమి కొడతాము, అలాగే తోలు వనటం మీకులు తోళ్ళు మీకు కూడా ఉన్నాయి, అది గుర్తుంచుకో. నీ తోలు తీయడం అనేది మాకు కూడా ఒక్క నిమిషం పనే కాబట్టి అధికారం ఉంది కదా అని అధికారం మనంతో